విశాఖ జిల్లాలో పారిశ్రామిక ప్రాంతమైన మల్కాపురంలో స్థానిక ప్రజలు ఫుట్పాత్ పై నడవాలంటే నరకయాతన పడుతున్నారు. షాప్దారులు ఫుట్పాత్లపై ఇష్టానుసారంగా బిజినెస్ చేసుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. అక్కడి ప్రజలు ఫుట్పాత్ పై నడవడానికి వీలులేనంతగా షాపులు పెట్టి వ్యాపారాలు చేసుకుంటున్నారు. అయితే జీవీఎంసీ అధికారులు టౌన్ ప్లానింగ్ అధికారులు చూసి చూడనట్లు వివరిస్తున్నారు. ఫుట్పాత్లను కూడా వ్యాపారదారులు ఆక్రమించడంతో స్థానిక ప్రజలు నడవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక ప్రజలు ఫుట్పాత్లపై నడవాలంటే అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదే విషయాన్ని జీవీఎంసీ వారికి ఎన్నిసార్లు ఫిర్యాదులు ఇచ్చినా పట్టించుకోలేదు అని వాపోతున్నారు. అంతేకాకుండా అధిక మొత్తంలో డబ్బులు తీసుకుని ఇటువంటి వాటికి సహకరిస్తున్నారు అని అక్కడ స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు ప్రజలు ఎంత ఆందోళనకి గురవుతున్నారో మనం చూస్తున్నాం. శ్రీహరిపురం నుంచి మల్కాపురం వరకు ఉన్న రోడ్డు మీద షాపులు వాళ్ళు ప్లేసులు వాళ్ళు కేటాయించకుండా ఫుట్పాత్ కూడా వాడుకుంటున్నారు. అలా ఫుట్పాత్ మీదకి వాళ్ళు రావడం వల్ల ప్రజలు నడవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఆడవాళ్ళు అవనివ్వండి, మగవాళ్ళు అవనివ్వండి, వాకింగ్ వెళ్ళనివ్వండి, దేనికైనా అట్టే నడవాలి. అలాంటిది వాళ్ళకి ఇచ్చే ప్లేసులు వాళ్ళు కాకుండా ఈ ప్లేస్ కూడా వాడుకోవడం ఇది కరెక్ట్ కాదు. దీనికి టౌన్ ప్లానింగ్ వాళ్ళు కొంచెం సీరియస్గా తీసుకొని షాపులు ఉన్న ప్లేసులు వాళ్ళకి ఎంతవరకు కేటాయిస్తారు, అంతవరకు కొంచెం ఫుట్పాత్ మట్టు ఖాళీ చేయిస్తారని కోరుకుంటున్నాం.